పాయింట్ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో సాధించింది నాకైతే కనపడదు. మళ్ళొకసారి అడుగుతాను, ప్రజలకు అర్థం కావాలి కదా. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎలక్షన్స్ కోసం క్యాంపెయిన్ చేశారు, చాలా సిటీస్ తిరిగారు, డిస్టిక్ తిరిగారు, పోటీ చేశారు, సాధించింది నథింగ్. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ మీద పడ్డారు, ఇక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. శాంపిల్ మునుగోడు చూసాం, మీరేమో 80 ఓట్లు అంటారు కానీ మాకు అక్కడ కనపడేది 1100 1200 కనపడుతుంది, అదే లెక్క తీసుకుంటాం కదా. సో ఇక్కడ 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 ఏం సాధిద్దామని ఏంటి అసలు ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్? వెరీ గుడ్. మళ్ళీ దేశాలు లెక్కలు కోట్లు అవి చెప్పకండి. తెలుగు రాష్ట్రాల్లో ఏం చేయబోతున్నారు? ఒక్క నిమిషం, మీరు ఏమన్నారంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ పాయింట్లో అప్పుడు ఇంత వరంగల్ ఒక ప్రెసిడెంట్ అండి. మీరు వచ్చినప్పుడు 2004 ఫిబ్రవరి 23 నా 747లో వచ్చాను పర్సనల్, 747 గాడ్ గివెన్ మీ, ఇప్పుడు తీసుకెళ్తా అన్నారు కూడా. ఇప్పుడు కూడా ఉంది తీసుకెళ్తాను. ఇప్పుడు లేదుగా 747 లేదుగా. ఇప్పుడు ఎవరన్నారు? మీరే అన్నారు. మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళమంటారా? ఎప్పుడు ఒక 1 మంత్ తర్వాత వెళ్దామా? 747 బెడ్రూమ్ లో ఇంటర్వ్యూ చేద్దామా? ఓనర్ గారిని అడగండి. అదే అమ్మేశానో లీజ్ కి ఇచ్చానని చెప్పారు. లేదు లేదు లేదు, ఆ 747 ఎప్పుడు ఎవరికి ఇవ్వను. తివానా మెక్సికో ఎయిర్పోర్ట్ లో ఈ రోజు ఉంది, పార్క్ చేసి ఉంది. అది పార్క్ చేసి పార్క్ చాలా డబ్బులు, చాలా మిలియన్ డాలర్లు కట్టాము. దేవుడు డబ్బులు తక్కువ. నేను ఎందుకు అడిగానంటే 100 రూపాయలు ప్రెజెంటేషను అంటే పార్టీ మెంబర్షిప్ అయితే మీరు ఎలాంటి మాటలు అనరు. ఏది అంటే మీడియా జర్నలిస్ట్, అది ఒక్క మనిషి మనం వెళ్దాం వెళ్ళి అని తీసుకొద్దాం. ఐమ్ నాట్ జోకింగ్, లెట్స్ డూ ఇంటర్వ్యూ. మీ ఓనర్ గారు లాస్ ఏంజలస్ నుంచి 2 అవర్స్ బై రోడ్ అండి, మనం వెళ్దాం. ఈ మధ్యన కూడా వెళ్ళాను నేను, ఎప్పుడు ఏప్రిల్ ఇక్కడ రాకముందు మార్చిలో వెళ్ళాను. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, ఒక యుద్ధం ఆపవలసిన ప్రధానమంత్రి, చూడండి, యుద్ధం ఆపవలసిన ప్రధానమంత్రి రష్యన్ ఫ్రీ ఆయిల్ కొరకు యుద్ధం ఆపలేదు. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు వారికి నేను పిటిషన్ పెట్టాను. ఇప్పుడు రమణ గారు చూసి ఆశ్చర్యపోయారు. వి హ్యాడ్ గుడ్ కమ్యూనికేషన్. తర్వాత అయ్యో నేను నోటీస్ పంపి ఉన్నానంటే నోటీస్ రష్యన్ ఎంబసీకి పంపండి, 25,000 మంది ఇండియన్స్ ఉన్నారు, దాని ద్వారా మన దేశానికి నష్టం, ఆయిల్ రేట్లు పెరిగిపోతాయని. ఆయన పంపలేదు, యుద్ధం స్టార్ట్ అయిపోయింది. యుద్ధం ఎలా ఆపాలో నాకు తెలుసు. సో ఏమైందంటే 141 దేశాలు ఇంక్లూడింగ్ జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ యుక్రెయిన్ యుద్ధానికి విరుద్ధంగా ఖండించి యుఎన్లో ఓటేయించాను. 141 కేవలం 4 ఎరిట్రియా, నార్త్ కొరియా, సిరియా, బెలరూస్, అవి దేశాలే కావు, రష్యాకు సపోర్ట్ చేశారు. అంటే ఎవరు పవర్ఫుల్? లక్షల కోట్లున్న రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్, ఈ తెలుగు బిడ్డ, దేవుని కృప. ఈరోజు మనకున్న పవర్, మీరు ఒక బుక్ రిలీజ్ చేశారు గుర్తుందో లేదో, ఇంటర్వ్యూ కూడా చేశారు, 10 రీజన్స్ వై ట్రంప్ షుడ్ బి డిఫీటెడ్ అని. ఎవడైనా నమ్మాడా ట్రంప్ డిఫీట్ అవుతాడని? మాట్లాడిన ముసలోని నిలబెట్టి నడవలేడు, మాట్లాడలేడు, జో బైడెన్ పథకదలలేడు, మెమరీ లేదు. నేను నిలబడిన అన్నాడు 91 నుంచి నా శిష్యుడు, నువ్వు నిలబడు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. 17 రాష్ట్రాలు తిరిగాను, 44,000 ఓట్లతో అదే 3 రాష్ట్రాల్లో గెలిపించడం ఎందుకండి? మీరే చేయొచ్చు కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమెరికా అధ్యక్షుడు మీరే పోటీ చేయొచ్చు. అలా కాదు, నేను ఇండియన్ సిటిజన్, నా దేశం అంటే నా గౌరవం, నా భార్య, నా పిల్లలు, నా మనవలు అమెరికన్ సిటిజన్. అమెరికా సిటిజన్షిప్ తీసుకోలేదు? ఎప్పుడు తీసుకోలేదు. ఎందుకు? ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చినప్పుడే తీసుకోలేదు. ఎందుకు? నా దేశం మీద ఉన్న నాకు ప్రేమ. ఇప్పుడు మీరు చూడండి, 2004 వచ్చినప్పుడు విమానం అంతా ఏం తీసుకొచ్చాను గుర్తుందా మీకు? మెడిసిన్స్. 23 జిల్లాల కలెక్టర్లకు పంచానా? ప్రెస్ మీట్ పెట్టానా? మీలాంటి పెద్దలు వచ్చినప్పుడే నేను ఇంటర్వ్యూ ఇవ్వలా, కానీ అప్పుడు చెప్పుకోవడానికి కూడా టైం లేదు. ప్రపంచం 200 దేశాలు, ఇప్పుడు ఎందుకు మన దేశం నాశనం అయిపోయింది? మోదీ గారు 80 సంవత్సరాల్లో 80 లక్షల కోట్లు అప్పు, ధనమైన తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు కేసీఆర్ గారు అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 8.5 లక్షల కోట్లు అప్పు, 20 లక్షల కోట్లు మోదీ గారు రుణమాఫీ చేశారే ఈ అదానీ అంబానీలకి, 100,000 రూపాయలు రుణమాఫీ చేశారా రైతులకి, ఏ ముఖ్యమంత్రి అయినా. అందుకే మీరు పోలు పెడితే ఆంధ్రప్రదేశ్లో 164%, తెలంగాణలో 163%. నన్నెందుకు కోరుకుంటున్నారు? మూర్ఖులు కారు, గద్దరన్న లాంటి వారు, శ్రీకాంతాచారి తండ్రి లాంటి వారు, ఐఏఎస్ రోసయ్య, దానమయ్య, ఐపీఎస్ పెద్దలందరూ ఎందుకు ఇవాళ మన ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు? అందుకే మిమ్మల్ని గ్రూపులు పెట్టమన్నాను.
7569441 మళ్ళీ స్టార్ట్ చేశారా? కాదు, గ్రూపులు పెట్టండి. వెంకటకృష్ణ గారు రాష్ట్రాన్ని అంటే నేను అనేది ఇక్కడ మనం దేశాన్ని రక్షించాలి. మీరే అన్నారు సీరియస్ గా డిస్కస్ చేయాలని. దేశాన్ని క్యాంపెయిన్ చేస్తే నేనేదో క్యాంపెయిన్ చేయించినట్టుగా ఉంటుంది, బాగుండదు అది. లక్షల కోట్లు దోచుకుని వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారండి. నేను కోరుకునేది ఒకటేనండి, ఇప్పుడు ఉన్న వారందరూ ఫెయిల్.